హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు పీఆర్సీపై ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్ ఆనందంతో ఉద్యోగులు ఆ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు షేర్ చేయగలరు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం నేడో మాపో ఫిట్మెంట్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం అలాగే రిటైర్మెంట్ వయసు పైన నిర్ణయం శరవేగంగా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి వేతనాల పెంపు ప్రక్రియ తుది దశకు చేరుకున్నది ఉద్యోగులకు ఏ క్షణంలోనైనా ఫిట్మెంట్ ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది జనవరి ఇరవై తర్వాత ఎప్పుడైనా సీఎం కేసీఆర్ వేతన పెంపు ప్రకటన చేస్తారని ఉద్యోగ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి తమ కోరిక మేరకు మంచి ఫిట్మెంట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు దీంతో ట్రేజరీ ద్వారా వేతనాలు అందుకుంటున్నటువంటి రెండు పాయింట్ తొంభై లక్షల మందికి కొత్త ఫిట్మెంట్ వర్తించనున్నది ఇతర ఉద్యోగులతో కలుపుకొని మొత్తం తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు అదేవిధంగా వేగంగా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది సీఎం కేసీఆర్ హామీ మేరకు వివిధ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది ఉద్యోగులకు ఫిట్మెంట్ మరియు రిటైర్మెంట్ వయసు పెంపు పదోన్నతులకు కనీస సర్వీస్ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదింపు వంటి అంశాలను ఒకే ప్యాకేజీ కింద ప్రకటిస్తామని ముందుగా చెప్పినప్పటికీ పదోన్నతుల ప్రక్రియ వేగం పుంజుకోవడంతో సర్వీస్ కుదింపునకు సంబంధించి ముందుగానే విడిగా జీవో విడుదల చేశారని ఉద్యోగ సంఘాల నేత ఒకరు తెలిపారు దీనివల్ల యాభై వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తున్నాయని వివరించారు ఇక మిగిలింది ఫిట్మెంట్ మరియు పదవి విరమణ వయస్సు పెంపు ఈ రెండు మాత్రమేనని ఫిట్మెంట్పై ఇప్పటికే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందిందని ఈ నివేదికపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది సీఎం కేసీఆర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ నివేదికను కూలంకషంగా అధ్యయనం చేసి అందులోని సారాంశాన్ని ముఖ్యమంత్రి గారికి నివేదించింది దీనిపై సీఎం కేసీఆర్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం మరోవైపు ఉద్యోగ సంఘాలు టీఎన్జీఓ టీజీఓ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఫిట్మెంట్కు సంబంధించినటువంటి అంశంపై ప్రభుత్వాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు అధికారులు అడిగిన సందేహాలకు కావలసినటువంటి సమాధానాలు సమాచారాన్ని అందిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ప్రభుత్వం నుంచి సానుకూల సమాచారం ఉన్నట్లు తెలిసింది దీంతో ఈ నెల ఇరవయో తేదీ తర్వాత ఏ క్షణమైన ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు విశ్వాసంతో ఉన్నారు Thanks for watching this video. Thank you.